నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలు, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగు జాడలు. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువా నీ సాక్షి గైలలు. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువా నీ సాక్షి గైలలు. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుందనితో పయనించెదను. కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుందనితో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి, దేవుని వాక్యము మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మనం దేవుని వాక్యము లోతునకు బయలుదేరే ముందు మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యము వినే మన చెవులు అవసరము, గ్రహించగల హృదయము మనకు అవసరం. అట్టి వాక్యం మనందరికీ దయచేయనట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభుపక్షం మిమ్మల్ని మనజేస్తూ ఉన్నాను. ఇక వాక్యము లోతునకు వెళ్దాం. మన హృదయాలను సిద్ధం చేయండి, ఎందుకంటే వాక్యము హృదయాన్ని తాకుతుంది. ఆ తాకినప్పుడు హృదయంలోకి చొచ్చుకుందంటే మనం ధన్యులం అయిపోతాం, దేవుని ఆ అడుగు జాల్లో ప్రయాణం చేస్తాం, దేవుడు మనతో నివాసం చేస్తాడు. కనుక వాక్యం లోతునకు బయలుదేరుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనకారుడు గానం చేస్తూ 20:4 మనం ఒకసారి చదువుకొని కొంత సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించగలదు ప్రయాణం చేద్దాం. ఓకే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, స్తోత్రములు వందనాలు. మీరే వాక్యము, వాక్యమే మీరు. పరిశుద్ధాత్మ దేవుడా, ఆ వాక్యాన్ని మాకు విశదీకరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, నీ బిడ్డలు వింటుండగా వినగల సెవి, గ్రహించగల హృదయం మా అందరికీ దయచేయండి. ఈ వాక్యములను సత్యము మీరు బహిర్గతం చేయండి. ఆ తాత్పర్యాన్ని మా హృదయంలోనికి చొచ్చుకొని క్రియారూపంగా
మేము ప్రయాణం చేసే కృప, నీ అందు భయభక్తులు గారి జీవించే కృప మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ కీర్తన దావీదు మహారాజు, మనందరికీ తెలుసు ఈయన మహారాజు అయినప్పుడు కీర్తనలు గానం చేశాడు, మహారాజు కాకుండా గొర్రెల్ని కాచేటప్పుడు కూడా కీర్తనలు గానం చేశాడు, అనేక కీర్తనలు. ఆయనకి ఆ సమయ ఆలోచన ప్రకారం పరిశుద్ధాత్మదేవుడు ఆ హృదయ శుద్ధిని బట్టి, ఆయనకు దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఈ కీర్తనలను రచించడం జరిగింది. మహాజ్ఞాని, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి. చూసారా మనం ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము దొరుకుతుంది. ఈ భూమి మీద మనకు సమాధానము ఉండాలంటే మనమేం చేయాలంటే దేవునికి ఇష్టుడిగా ఉండాలి, ఇష్టురాలిగా ఉండాలి. దేవునికి ఇష్టులైన వారు భూమి మీద సమాధానం వారికి దొరుకుతుంది. సమాధానకర్త మన దేవుడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటావో సమాధానకర్త మనకు నిత్యము సమాధానం అనుగ్రహిస్తాడు. ఇది వాస్తు. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనమును నీ కోరికను సిద్ధింపజేసి అను. మనం అట్టుంటే మన కోరిక సిద్ధింపజేస్తాడు దేవుడు? ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుని అడుగుజాలలో ప్రయాణం చేయాలి, దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవునితో మనము నిత్యము ప్రయాణం చేయాలండి. నిత్యము ఆయనకి ఎలా జీవిస్తే మనం ఇష్టలుగా ఉంటామో అవి మనకు తెలుసు. దేవుడు వాక్యములో ప్రతి లేఖనములో మనకు తెలియపరుస్తూ ఉంటుంది దేవుని కట్టడాల గురించి, దేవునికి మనము ఎలాగ ఆయన సన్నిధిలో మసులుకోవాలి, ఆయనకు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి. ఈ లోకములో లోక ప్రయాణంలో మన స్థితిగతులు ఎలాగ మలుచుకోవాలి, ఇవన్నీ మనం చేసినట్లయితే ఆయన్ను ఏదైతే అడుగుతామో, మనము ఏదైతే ప్రభుని అడుగుతామో అడగక మునిపే ఎరిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు. ఆయన మన అడగక ముందే మనకు తెలుసు మన అక్కర్లు, మన కోరికలు ఏంటో తెలుసు. అందుకనే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎప్పుడంటే దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. దినమునకు 7 మార్లు దావీదు ఎలా ప్రార్థన చేసాడు? ఆయన ఏదైతే కోరిక అడుగుతాడో దాన్ని సఫలీకృతం చేస్తున్నాడు ప్రభు. ఎట్లా? తగ్గించుకొని దీన మనసుతో విధేయత కలిగి ప్రభుని ఆ సాగిలపడి ప్రార్థన చేసేవాడు. అందుకని ఇక్కడ అంటాడు మనము 5వ వాక్య లాస్ట్ చూస్తే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రార్థన చేస్తున్న ఓ సిస్టర్, ప్రార్థన చేస్తున్న ఓ సహోదరుడా, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి ఓ సంఘమా, నీ ప్రతి ప్రార్థనలను అన్నీ యెహోవా మన దేవుడు సఫలపరుస్తాడండి. ఎప్పుడై అంటే దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు, దేవుని కట్టడలను గైకున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకున్నప్పుడు, అప్పుడు మన ప్రార్థనల్ని సఫలీకృతం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే అది సఫలీకృతం అవుతుంది.
ఎప్పుడైతే నీతిమంతులు ప్రార్థన చేస్తారో దేవుడు ఆలకిస్తాడు సెమయోకి. అందుకే దావీదు అంటాడు 131వ కీర్తనలో, అగాధ స్థలములలోంచి నేను మొరపెడుతున్నాను, నా ఆర్తధ్వని ఆలకించుము, సెవియొగ్గి నా ప్రార్థన ఆర్తధ్వని ఆలకించుమంటాడు. అట్లా మన ఆర్తధ్వని ఆలకించే దేవుడని తెలుసు దావీదుకి, మన ప్రార్థనలన్నీ సఫలీకృతం చేస్తాడని కూడా తెలుసు దావీదుకి. ఎన్నో ఆశ్చర్యకార్యాలను పొందాడు. గొర్రెల దొడ్డిలో నుంచి ఈయన ప్రార్థన ధూపము వెలుగుతున్నప్పుడు రాజు మహారాజు అయ్యేంత వరకు ఆ ప్రార్థన ధూపం వెలుగుతుంది, దేవుడు సఫలీకృతం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. యావత్తు ప్రార్థన యావత్తు, నువ్వు మాట్లాడిన ప్రతి యావత్తు ఫుల్లైనను సున్నైనను పోకుండా ప్రభు సన్నిధికి చేరుతుంది. నువ్వు నీతిమంతులకు యథార్థవంతుడవై నీ క్రియలు దేవుని దృష్టికి అంగీకారమై ఉంటే నువ్వు చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది. నువ్వు వెళ్ళే ప్రతి మార్గం సరళమవుతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆత్మవశం కుమ్మరింపబడుతుంది, ప్రజ్వలింపబడుతుంది. ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఆ బిడ్డలు బాగుపడతారు. ఇదే సూచన. మనం వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఆ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, ఆ కుటుంబంలో రోగులు అయి ఉంటే బాగుపడతారు, స్వస్థలు కలుగుతాయి. మన ప్రార్థన సఫలీకృతం చేస్తాడన్నమాట దేవుడు. ఎప్పుడంటే మనము యథార్థంగా జీవించాల, దేవునికి నమ్మకస్తులమై ఉండాల, భయభక్తులు కలిగి జీవించాల, మనము భయముతో వణుకుతో ప్రభుని ఆరాధించాల. ఎవడు దీనుడై నా సన్నిధిలో వణుకుతుంటాడో వాడిని నేను కటాక్షిస్తాను అంటాడు ప్రభు. కటాక్షములు కలిగిన దేవుడు. నువ్వు దీనుడవై ఉండాలి, యథార్థంగా జీవించాలి. యథార్థవంతులు లోక విరోధులని ఉన్నా నీ యథార్థతను కోల్పోకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన దేవుడు నమ్మకమైన దేవుడు. నమ్మకస్తుల కొరకు ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 19వ కీర్తన చూసినట్లయితే ఒకసారి మాట చదువుతుంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసరింపుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది, వాటికి భాష లేదు మాటలు లేవు, వాటి స్వరము వినబడునో, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అన్నంతట వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు. మరి అవే అంతగా చేస్తూ ఉంటే ఆయన స్వరూపంలో పుట్టిన మనము, ఆయన జీవాత్మలో ఉన్న మనము ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధించాలి, ఎంతగా ఎలిగెత్తి మనము కీర్తనలు పాడాలి, ఎలిగెత్తి ఆయన స్తుతించాలి, మన గలమెత్తి పాడాలి. ఆయన మన ప్రాణనాథుడు, జీవాధిపతి, మనకు చాలిన దేవుడు, చాలిన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నా ప్రియమైన స్నేహితులారా, ప్రియ దైవ జనంగమా, మన కోరికలు సిద్ధింప చేయాలంటే మనము దేవునికి నమ్మకస్తులమై ఉండాలి. మన దేవుడు నమ్మదగినవాడు, యథార్థవంతుడు, నీతి న్యాయములు గల దేవుడు మన దేవుడు. ఆయన్ను మనము ఆరాధించే మనము, ఆయనతో ఉండే మనము, ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలంటే ఆహ్లాదించుకోవాలి, నేర్చుకోవాలి. ఆయన ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఎట్లా ఆయన భూలోకములు ఎలా మసుకున్నాడు, పాపులతో స్నేహం చేశాడు, పాపులను రక్షించాడు, పాపాత్మలైన స్త్రీని రక్షించాడు,
ఎంతోమందిని గుడ్డి వాళ్లను కుంటి వారిని ఊస చేయగల వారిని పచ్చవాయువు కలిగిన వారిని కోనేరు దగ్గర 32 సంవత్సరాలు పడి ఉన్నవారిని ఎంతోమందిని పీడితులైన వారిని ఎన్నో వేల కుల దెయ్యాలు పట్టిన వారిని ఆయన ప్రయాణం చేసి వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి ఆయన రక్షించాడు. అందుకే ఆయన రక్షకుడు, లోక రక్షకుడు, గొప్ప దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. యేసు అభిషక్తుడు, ఇమ్మానుయేలు. ఆయనే నిత్య నివాసి అండి. మన హృదయాలను పాలిస్తున్నాడు, మనల్ని పాలిస్తూ ఏలుతున్నాడు. మనల్ని వేలే మహారాజు మన దేవుడు, మన ప్రాణప్రియుడు, మన జీవాత్మ ఆయనే. మనం జీవించుతున్నామంటే ఆయన జీవాత్మ మన ఉంది కాబట్టి. ఆయన పెట్టిన దీపం అది వెలుగుతున్నంత వరకే. కనుక ప్రియనేస్తమ, మన కోరికలను సిద్ధింపచేస్తాడు, తప్పక మన మనవి ఆలకిస్తాడు, మనకేం అవసరంతో తీరుస్తాడు. మన ఊహలకు రాకముందే ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయనే యేసు రక్షకుడు, విమోచకుడు. అట్టి దేవునికి మనము కలిగిన వారిని, అట్టి దేవుడు మనల్ని పోషిస్తున్నాడండి. సకల జీవులను పాలిస్తున్నాడు. నేల మీద పాకు పురుగులను సహితం వాటిని పోషిస్తున్న దేవుడు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు కొట్టులో కూర్చుకోవు, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. వాటిని పోషించే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఇక ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే చింత పడకూడదు. మన చింత యావత్తు ప్రభు పైన వేయాలి. మన కోరిక సఫలీకృతం చేస్తాడు తప్పక. చింతిస్తున్నావా, నీ కోరిక ఏంటో దేవుని మీద మోపు, దేవుడు సిద్ధింపజేస్తాడు, సఫలీకృతం చేస్తాడు. నీ ప్రార్థనలన్నీ ఆయనకు విజ్ఞాపన చేయి, నీ ప్రార్థన సఫలీకృతం చేస్తాడు. మన ప్రార్థన ఆలకించువాడు దేవుడు. ప్రార్థనకు ప్రతిఫలము జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. 21వ కీర్తన 6వ వాక్యం చదువుకుంటే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లుగా అది మనం నీ సన్నిధిని సంతోషముతో నీవతని ఉల్లసింప చేసి ఉన్నావు. చూసావా, నిన్ను ఉల్లసింప చేస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడే. ఎప్పుడై ఆశీర్వాదం పొందుతావంటే భయభక్తులు కలిగి ప్రభుతో జీవించినప్పుడు. నీ జీవనం ఉంది చూసావా, నీ జీవితం ఉంది చూసావా, నీవు దేవుని ఆనుకొని అంటుకట్టబడి ఉన్నప్పుడు నువ్వు అప్పుడే వికసిస్తావు, ఆశీర్వించబడతావు, ఫలిస్తావు, ఆత్మఫలములు ఫలిస్తావు. కనుక నీ కోరికను ఏం చేస్తాడంట, సిద్ధింపజేస్తాడంట. నీ ఆలోచనను, ఆలోచన యావత్తును చూసావా, నీకు ఆలోచన పుట్టకముందే ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయనే నిజ దేవుడు, నిజమైన దేవుడు, నీతి సూర్యుడండి. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే సర్వ సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు. అందులో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్ర తరంగములను సృష్టించిన దేవుడు. సమస్తము ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఆయన మూలంగానే కలిగింది. ఆయన మన దేవుడు, సృష్టికర్త మన దేవుడు. ఆయన్ను ఆరాధించుకుంటే నీ కోరికను సఫలీకృతం చేస్తాడు. ఆయనను ప్రార్థన చేసుకుంటే నీ కోరికను సఫలీకృతం చేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన యావత్తును సఫలీకృతం చేస్తాడు.
అది ఇందులో ఉన్న సింపుల్. ఎటువంటి వ్యక్తివైనా సరే, ప్రభువా నేను పాపిని, నీ సన్నిధికి వచ్చాను, నా కోరికను చిదింపచేయి అంటే నీ ప్రార్థన యావత్తును సఫలీకృతం చేస్తాడు. ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చువాడు దేవుడు. అనేక మంది భక్తులు ప్రార్థన చేసి గొప్ప గొప్పవారైపోయారు. హిజ్కియా ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్షు పొందాడు. దానియేలు ప్రార్థన చేసి సింహాల బోళ్ళ నుంచి సింహాల నోళ్ళు మూయించబడి, యెహోషువ ప్రార్థన చేసి సూర్యచంద్రులను ఆపి పడేశాడు ఒక రోజంతా. నీ కోరికను సిద్ధింపజేస్తాడు. నీ ప్రార్థన సమస్తము సఫలీకృతం చేస్తాడు. యెహోవా సఫలపరచును. ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప దేవుడండి. ఎన్ని చేసినా సరే నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదించువాడు, నీకు ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చు దేవుడు. బలహీనతలో నీకు బలమును ప్రసాదించు దేవుడు. ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నట్టయితే నీ సమస్తము ఆయనే. నీకు కృపతోడుగా ఉంచుతాడు, కృపయమటి కృపతో నింపుతాడు, సమస్తము నీకు సిద్ధింపజేస్తాడు. తెలుసా, అందుకే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. సఫలం చేసే దేవుడండి మన దేవుడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. నీకేం కావాలో నీ అవసరతలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు. గొప్పగా చేయటమే కాదు, ప్రేరణగంధములు అన్నట్టుగా నీతో భోజనం చేస్తాడు. ఆయన సింహాసనముపై కూర్చుండ పెడతాడంటండి. ఎంత గొప్ప దేవుడు, శక్తి సంపన్నుడు మన దేవుడు. ఆయనే మహిమాన్వితుడు, తేజోమయుడు, తేజోని వాసుల స్వాస్యము మన దేవుడు. ఆ పరలోక పట్టణము మన కోసమే, మన కోసమేనండి. మీకు స్థలములను సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్పాడు. నేను నీ స్థలములకు మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. ఎప్పుడంటే ఈ లోకంలో నమ్మకస్తులుగా మనం జీవించినప్పుడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం, సమస్తము. ఇక్కడ ఏం చెప్పాడంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటాడు. తెలుసా, కింద వచ్చిన చదివినట్టే కీర్తన 26 చరణం. యెహోవ తన అభిషక్తుని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు ఏం చేస్తున్నారో తెలుసా, కొందరు ఈ భూలోకంలో చాలా మంది ఈ స్థితిలో ఉన్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు. దేని బట్టి అతిశయపడుతున్నావు సహోదరి సోదరుడా? కొందరైతే చెప్తున్న వాక్యం ఇది. మనమైతే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదు. ప్రైజ్ లార్డ్. నీది భాగ్యం ఏంటంటే యేసు ప్రభుని కలిగి ఉండుట నీ భాగ్యం. నువ్వు చెప్పుకోవాలి, నేను చెప్పుకోవాలి. వారు కుంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే చక్కగా నిలుచుంటాం. ఇటువంటి వాళ్ళు గుర్రములు బట్టి, రథములు బట్టి, వాటి బట్టి, ఇటు బట్టి, అంతస్తులు బట్టి వాళ్ళు ఏమైపోతారు, కుంగిపోతారు. నువ్వు కుంగిపోయే జీవితంలో ఉండవా, లేచి నిల్చుంటే జీవితంలో ఉండవా? ఇది వాక్య స్పిరిట్. నీ కోరిక సిద్ధింపజేసి నీ ప్రార్థనలు అన్ని సఫలీకృతం చేయాలంటే నువ్వు లేచి నిల్చుండి ఉండాలా. కుంగిపోయే అనుభవము దేవుని పిల్లలది కాదు, సాతాను పిల్లలది. ఈ లోకమే శాశ్వతం అనుకొని ప్రయాణం చేస్తారు చూసావు, దాన్ని బట్టి దీన్ని బట్టి ఇదిగో అదిగో చూపించుకుంటూ.
ఓ నా ప్రియ దైవజనుడా, నా ప్రియ సేవకులారా, ఓ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ గమనించినట్లయితే దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో ఇక్కడ నీకు తేటగా పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి మాట్లాడుతున్నాడు. నీ అతిశయము దేవుని ఎలా ఉందా గమనించు, గ్రహించు, నీకే అర్థమవుతుంది. కొందరైతే ఈ విధమైన స్థితిలో ఉన్నారు. మనమైతే అన్నమాట, మనము దేవుని పిల్లలము, మనమంటే దేవుని పిల్లలము, కొందరంటే సాతాను పిల్లలు. వాళ్ళు వాటిని బట్టి వీటిని చూపించి వాటిని చూపించి అతిశయపడతారు కదా. మనమైతే మన దేవుని బట్టి యెహోవా నామము అన్ని నామముల కంటే పై నామము, ఉన్నతమైన నామం నా దేవుని నామం, మన దేవుని నామం. ఆ నామంలోనే మనకు గొప్ప అద్భుతములు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, అతిశయపడుతున్నాం, అతిశయపడుతున్నాం. కనుక మన కోరిక సిద్ధింప చేయబడాలంటే నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావో. ఈ కీర్తనకారుడు బహు తేటగా గానం చేశాడు, దావీదు మహారాజు. ఆయన జీవిత సారిలో ఆయన్ను తన అన్నలు కూడా వెలివేశారు తెలుసా, దగ్గరికి రాని చోళ్ళుగా నీచమైన జీవితం జీవించాడు. ఎవరు దగ్గరికి రానిచ్చువాళ్ళు కాదు. నీ జీవితం కూడా అలాగుందేమో ఈ లోకంలో, ఈ అతిశయించబడే వాళ్ళతో నువ్వు ఇలాగున్నావేమో. దేవుడు నిన్ను హెచ్చింపబోతున్నాడు, హెచ్చింపజేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వారు కుంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరము ఇచ్చునుగాక, మన కోరిక సిద్ధింపజేయునుగాక, మన ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ప్రార్థనలను, మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక, మనము చేసే ప్రతి పని ఆశీర్వదించునుగాక. మన ప్రయాణాలు కానీ, మనం దేవుని ఎడల ఉన్న సమస్త విషయంలో దేవుడు కృపచూపునుగాక. పరిశుద్ధాత్మ నిత్యము మనతో ప్రయాణం చేయునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుముగాక, మనము ప్రతి విషయంలో ప్రభుని మహిమపరచబడుదుముగాక. ఆ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము మనము మన జీవితం గడుపుదుముగాక. ఈ భూలోకములో ఆయన సన్నిధిలో ఉండి పరలోకములో కూడా మనం ఆయనతో యుగ యుగములు జీవించబడుదుముగాక. అటు కృప అటు మహిమేశ్వరం దేవుడు మనకిచ్చునుగాక, దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడా, నిత్యము దూతగణములతో కొనియాడబడుతున్న మా దేవ, స్తోత్రములు, వందనాలు. మీరు మాట్లాడిన వాక్కులను ప్రతి హృదయములో పలింపొచ్చాయండి, ప్రతి హృదయాన్ని తాకనివ్వండి. ఈ వీక్షించి ఈ వాక్య శబ్దం ద్వారా విన్న ప్రతి హృదయము పులకరింపొచ్చాయండి, హృదయము తెరవబడనివ్వండి, హృదయములోనికి వాక్యమును చొచ్చుకొని పోనివ్వండి, సారాంశము ఆ సారము వెదజల్లనివ్వండి. ప్రతి బిడ్డను దీవించండి, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, నీలో జీవించు భాగ్యం దయచేయమని. మేము చేసే ప్రతి పనిని సిద్ధింపచ్చేయండి, మా కోరిక సఫలీకృతం చేయండి, మా ప్రార్థనలన్నీ సఫలీకృతం చేయండి. ఈ భూలోకయానములో, మా ప్రయాణం అంతటిలో, మా జీవన శైలంతటిలో మీ కృపాక్షేమములు ఎనువంట ఉంచమని. మా బిడ్డలను, మా కుటుంబాలను, నాయన మా పొరుగు వారిని, ఇరుగు పొరుగు వారిని, దేశమును, దేశ నాయకులను సమస్తాన్ని దీవించి ఆశీర్వించమని నజరైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్.